ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే రైతులపైన ఇంకో ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలో 1.5 కోట్ల ఎకరాల భూమికి గాను 7,000 కోట్లు రైతు బంధు సహాయం రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇటీవల రైతుల నుండి వచ్చిన వివరాల మేరకు మరో 214 కోట్లు 2 రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు మనకి రైతు రుణమాఫీ పైన ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. రుణమాఫీ పైన ఎవరు ఊహించలేంది. ఇక టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కానీ రైతులు అయితే కేర్ఫుల్ గా వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఇక టాపిక్ కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. లాక్డౌన్ నేపథ్యంలో ఆలస్యంగా జిల్లా యంత్రాంగం ఈ ప్లాన్స్ అనేవి రూపొందించుకున్నారు. గత ఏడాది 3,170 కోట్లు ఖరారు చేయగా 57.6% అంటే 1,800 క్రోర్స్ మాత్రమే రుణాలు అందజేశారు. ఇందులో మహిళా సంఘాలకు 163 కోట్లు లక్ష్యమైతే ఉంది. ఇంకో కోటి యాడ్ చేసి 164 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. మిగతా రంగాల్లో ఉన్నవారికి 50%తో ఆయా రంగాలకు రుణాలు కేటాయింపులు జరిగాయి. ఇదే క్రమంలో 2020 నుండి 2021 ఆర్థిక సంవత్సరానికి గాను 3,474 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికలను అధికారులు తయారు చేశారు. ఇందులో 3,474 కోట్లు ప్రాధాన్యత రంగానికి చెందిన ఉన్నాయని, కాగా పంట రుణాల కింద రైతులకు 2,400 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం వానాకాలం పంట సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు రుణాలు అందించేందుకు మార్గం అయితే చూస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 5.6 లక్షల ఎకరాలు వరి, పత్తి, కందులు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికే 2.6 లక్షల మంది అన్నదాతలకు ప్రభుత్వం 365 కోట్లతో రైతు బంధు పెట్టుబడులు సహాయం అయితే అందించింది. ఈ క్రమంలో రైతులకు ఇంపార్టెన్స్ ఇస్తూ పంట రుణాల కోసం 2,000 కోట్లు పైగా ఆయా బ్యాంకుల ద్వారా అందించేందుకు డిసైడ్ అయితే చేశారు. ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఇప్పటికే మనకి గవర్నమెంట్ అనేది అంటే స్టేట్ గవర్నమెంట్ అనేది ఏదైతే రైతు రుణాలు తీసుకున్న వాళ్ళకి వడ్డీ మాఫీ చేస్తామని చెప్పారు కదా, కాకపోతే వడ్డీ అయితే కట్టలేదు. కేవలం మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ గవర్నమెంట్ మాత్రమే డబ్బులు ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అనేది త్వరగా రెస్పాండ్ అయితే అయింది. మీ పైన వడ్డీ భారం కూడా పడదు, ఆల్రెడీ ఎవరైతే వడ్డీ తీసుకున్నారో. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకి ఎవరైతే కొత్తగా రుణాలకు అప్లై చేసుకున్నారో మీకు ప్రాసెస్ అనేది క్విక్ చేశారు. ఈ వానాకాలంకి మీకు పెట్టుబడి సహాయం కావాలంటే మీరు ఇప్పుడే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్ అప్లై చేసుకోవచ్చు. ఆయా బ్యాంకర్లు స్పష్టమైన లక్ష్యాలు మనకైతే ప్లాన్స్ అయితే డిసైడ్ చేశారు. దీని ద్వారా ప్రతి ఒక్కరికి 100% మనకి ఏంటంటే రుణాలు అయితే వస్తాయి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా రుణాలు అయితే అందజేస్తున్నారు. సో ఇంతనండి ఈ వీడియోకి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఎంతమంది షేర్ చేస్తే అంతమంది ఈ గుడ్ న్యూస్ తెలుస్తుంది, వాళ్ళు రుణాలు తీసుకుంటారు. ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.